ఇక దశాబ్ద ఉత్సవాలను పొలిటికల్ ఎజెండాగా మార్చుకోవడానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల శంఖారావ కార్యక్రమంగా ఉత్సవాలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు లీడర్లు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించబోతుంది బీఆర్ఎస్. కలెక్టర్లను కేవలం జెండా ఎగురవేసే వరకు మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వ డబ్బులతో పార్టీ ఎలక్షన్ ప్రచారానికి నిర్వహించేందుకు రెడీ అయ్యారు. గ్రామ గ్రామాన పార్టీ క్యాడర్ను అలర్ట్ చేస్తున్నారు లీడర్లు. అయితే దశాబ్ద ఉత్సవాలకు ఉద్యమకారులకు పిలుపు అందలేదు. పార్టీ కార్యక్రమంగానే దశాబ్ద ఉత్సవాలు నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. మరింత సమాచారం శివారెడ్డి మనకు లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, పూర్తి పార్టీ కార్యక్రమం లాగే ఉండబోతోందా ఈ వేడుకలు? అవును స్వేచ్ఛ, ఇది పేరుకు ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వ ఫండ్స్ తో జరగబోతున్న కార్యక్రమం. కానీ జరిగేదంతా కూడా పార్టీ ప్రచారమే. ఐదు ఆరు నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి బహుశా ఎలక్షన్ ప్రచారం ఈ దశాబ్ది ఉత్సవాలతో స్టార్ట్ చేస్తున్నట్లుగానే పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ అంతా కూడా భావిస్తుంది. మొత్తం 21 డేస్ కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యేల చేతుల మీదంగా, ఎమ్మెల్యేల ప్రమేయంతోనే గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు ప్లస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా స్థాయిలో ఇట్లా మొత్తం కూడా పార్టీ క్యాడర్ను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ దీనిలో ఇన్వాల్వ్ చేసి ప్రచారం, పథకాల ప్రచారం చేసి కంప్లీట్గా ఎలక్షన్కు ఇది ఒక శంకరావ ప్రచారంగా భావించాలనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 21 డేస్ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఎలక్షన్ టార్గెట్గా చేసుకొని ఇచ్చిన ఎజెండా లాగా కనిపిస్తుంది. ముందు రైతు సంబరాలు, తర్వాత విద్యుత్ సంబరాలు. యాక్చువల్గా ఇందాక రాజు చెప్పిండ్రు 9 సంవత్సరాలకే 10 సంవత్సరాల పండుగ ఎట్లా జరుపుతున్నారని. నిజంగా ఎలక్షన్ ఉంది కాబట్టి 10 సంవత్సరాల పండుగను 9 సంవత్సరాలకు, 1 సంవత్సరం ముందుకు జరిపి 9 సంవత్సరాలు పూర్తి కాగానే దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. బీఆర్ఎస్లో కూడా ఆ చర్చ ఉంది. 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడితే 2024 జూన్ 2 10 సంవత్సరాలు అయిపోతుంది. కానీ 2024 జూన్ 2 9 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 10 సంవత్సరాలు పూర్తయినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా, ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్గా నిర్వహించేందుకు అంతా కూడా సిద్ధమైనరు. చెరువు దగ్గరకు పోయి రైతులందరినీ, లేకపోతే కార్మికులను, లేదా గ్రామాల్లో ఉన్న వారందరినీ చెరువు దగ్గర తీసుకుపోవడము, కుల సంఘాల మీటింగులు పెట్టడము, తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, చాలా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మొన్న పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు పెడితే ఇప్పుడు డైరెక్ట్గా కులాల వారీగా ఒక సామాజిక వర్గానికి ఏం చేసినారు, ఒక ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వం ఏం చేసింది, ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టి ప్రభుత్వ పథకాలను కూడా ప్రచారం చేయాలి. అట్లా కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి 9 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్తే అది ఎలక్షన్ ప్రచారమే. ప్రభుత్వం చేసిన పథకాలే కాదు, అసలు ఈ 9 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసినారు, తెలంగాణలో ఏం జరిగింది, ఇలాంటి చాలా విశేషాలను డాక్యుమెంటరీల ద్వారా గ్రామ గ్రామాన ప్రచారం చేయాలి, సోషల్ మీడియా వేదిక ప్రచారం చేయాలి, నియోజకవర్గ స్థాయిలో చేయాలి. అన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కావాలి. ఎమ్మెల్యేల ఫలితం ఈ 21 డేస్లోనే మేము కనిపెడతాం. 21 డేస్లోనే ఎమ్మెల్యేలకు నెక్స్ట్ టికెట్ ఇవ్వాలా లేదా అనేది కూడా ఈ 21 డేస్లో డిసైడ్ చేస్తామంటే ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉండాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ సమ్మర్ వెకేషన్ పేరు మీద అక్కడక్కడ పోయిన ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ డేట్లోపు వచ్చేయాలి. మొత్తం అంతా జన సమీకరణ, సేమ్ ఎలక్షన్ ప్రచారం ఎట్లా చేస్తారో సేమ్ అట్లే జన సమీకరణ చేయడము, తర్వాత కార్యకర్తల సమీకరణ చేయడము, పార్టీ లీడర్లందరినీ కూడా యాక్టివేట్ చేయడము, ఇప్పటిదాకా పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ దగ్గర తీసుకురావడము, ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎలక్షన్ టార్గెట్ చేసుకొని ఎలక్షన్స్లో పార్టీ ఎట్లయితే ప్రచారం చేస్తుందో సేమ్ ఇప్పుడు ప్రభుత్వ, ఇది ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు కాక, కానీ ఒక పార్టీ కార్యక్రమం కానీ అందరూ బాధ్యతగా వహించి అందరూ పథకాలను ప్రచారం చేయాలి. లబ్ధిదారులను గ్రామ గ్రామాన లబ్ధిదారులందరినీ పోగేయాలి. లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలి. మీకు ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది, మీ ఊర్లో ఇంతమందికి పెన్షన్ వస్తుంది, మీ ఊర్లో ఇంతమందికి దళిత బంధు ఇచ్చినాము, మీ ఊర్లో ఇంతమందికి రైతు బంధు ఇచ్చినాము, ఇట్లాంటివన్నీ ప్రభుత్వ పథకాలు లేని కుటుంబం లేదు. ప్రతి కుటుంబాన్ని ఇప్పటికే మొత్తం ఒక జాబితాను ఎమ్మెల్యేల దగ్గర ఉంది. ఆ జాబితా ప్రకారం ఆ లబ్ధిదారులందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరికీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఇక దీంతోపాటు ప్రతిపక్షాలు గ్రామాల్లో, గ్రామ స్థాయిలో ఉండే ప్రతిపక్షాలు ఉంటాయి, మండల స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో ప్రతిపక్షాలు ఉంటాయి. ప్రతిపక్షాలకు కూడా వేదిక మించే కౌంటర్లు చేయాలి. ఎలక్షన్, ఇది ఎలక్షన్ ప్రచారం అనుకునే అందరు రంగంలో దిగాలి. ఎలక్షన్ ప్రచారంలో ఎట్లయితే మాట్లాడుకుంటారో, ఇప్పటిదాకా ఏం చేసినాము, నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా జనాలకు మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. ఎలక్షన్ ప్రచారంలోనే మళ్ళీ గ్రామ స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి ఇలాంటి వ్యక్తులు పోయి ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎలక్షన్ ప్రచారంగానే భావించి, ఒక ఎలక్షన్ ప్రచారం చేస్తే ఇంత జాగ్రత్తగా చేస్తారో అట్లా మొత్తం కూడా ప్రచారం చేసుకోవాలి. మీ గ్రౌండ్ రెడీ చేసుకోవాలి ఎలక్షన్స్కి. ప్రతిపక్షాలు రెడీ అయ్యే లోపే మొత్తం కూడా జనాలందరినీ కూడా టర్న్ చేసేయాలి. ప్రభుత్వం పథకాలు లబ్ధిదారులను టార్గెట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో వాళ్ళందరికీ ఆ పథకాలు గుర్తుండే విధంగా చెప్పాలి. మొత్తం కూడా పార్టీని ఒక వైపు, ప్రభుత్వ లబ్ధిదారులను ఒకవైపు, అందరినీ
టార్గెట్ చేసి అందరిని 21 రోజులు కంప్లీట్ గా ఎమ్మెల్యేల గ్రౌండ్ లో ఉండాలి గ్రామ గ్రామాన తిరగాలి వీలైనంత ఎక్కువ స్పాట్స్ తిరగాలి పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా ఎక్కువ స్పాట్స్ పోయి ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవాలి ఎందుకు కూడా ఎమ్మెల్యేలే కీలక బాధ్యత ఎమ్మెల్యేలకి అప్పగించారు ఎమ్మెల్యేలే మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అంతా చేసుకోవాలి అధికారుల పర్యవేక్షణ ఉంటుంది ఇప్పుడు గ్రామానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఎవరికి ఏ స్కీమ్ వచ్చింది అనేది మొత్తం ఆఫీసర్స్ అంతా కూడా ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేకి ఇస్తారు ఎమ్మెల్యే వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడతారు ఇట్లా మొత్తం కూడా ఈ దశాబ్ది ఉత్సవాల టార్గెటే ఎలక్షన్ ప్రచారం ఎలక్షన్ టార్గెట్గానే ఈ దశాబ్ది ఉత్సవాలన్నీ కూడా ప్లాన్ చేసినట్టుగా పార్టీ నేతలే భావిస్తున్నారు ఇప్పటికే అసలు హైదరాబాద్లో ఉండాల్సిన ఎమ్మెల్యే చాలామంది కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు అందరు కాన్స్టిట్యూన్సీలో ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినారు ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నారు వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీసుకోవడము లేకపోతే గ్రామ గ్రామాన ఫ్లెక్సీలు వేయించడము లబ్ధిదారుల ఫ్లెక్సీలు వేయించడము ఇట్లాంటి అన్ని ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారు ప్రతిరోజు జన సమీకరణ చేయాలి ప్రతిరోజు పథకాల ప్రచారం చేయాలి ప్రతిరోజు అదొక ఎలక్షన్ ప్రచారంగా భావించి ముందుకు పోవాలని ఇప్పటికే దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ బహుశా రేపు జూన్ 2 తర్వాత జూన్ 3 నుంచి రైతు సంబరాలు తర్వాత రకరకాల రంగాల సంబరాలు ప్రతిరోజు ఒక రంగానికి సంబంధించిన సంబరాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ 21 డేస్లో అందరినీ కవర్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవాలి 21 డేస్లో అందరినీ కలిసే విధంగా ఎమ్మెల్యేలు అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.